వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ కళ్యాణ్ గారు అన్నయ్య గారికి, తోమలపల్లి రామసత్యనారాయణ గారికి, ఈ సినిమా అన్నిటికీ తానే నిలబడి ఇంత చక్కటి సినిమా తీసిన రవీంద్ర గోపాల్ గారికి, మిగతా వేదికను అలంకరించిన అందరి పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. రవీంద్ర గోపాల్ గారు ఇంతకుముందు రాఘవేంద్ర స్వామి సినిమా చేశారు, అప్పుడు పరిచయం నాకు ఆయన. అందులో వాడి బ్రదర్ క్యారెక్టర్ చేశాను నేను. అప్పటి నుంచి చూస్తున్నాను ఆయన ఏది రొటీన్గా చేయడు, రొటీన్కి భిన్నంగానే చేస్తారు ఆయన. ఆ రోజు ఆ సినిమా తీయడం కూడా, ఎందుకంటే ఈ రోజున ప్రతి సబ్జెక్ట్ కూడా అవుట్డేట్ అయిపోయింది, అవుట్డేట్ అయిపోయింది అంటున్న రోజుల్లో ఒక చక్కటి సినిమా ఎందుకు అవుట్డేట్ అవుతుంది, నేను తీసి చూపిస్తాను అనంత ధైర్యంగా ఈ సినిమా చేశారు ఆయన. ఆ రోజు నుంచి ఈరోజు వరకు సెట్లో ఆయన ఎంత కష్టపడతాడు, ఎంత తపనతో సినిమా తీస్తాడన్నది నేను చూస్తున్న సత్యం. ఎందుకంటే ఆయనతో పాటు ట్రావెల్ చేస్తున్నాను కనుక. దేశం కోసం అనే సినిమా ఆయన డబ్బు వస్తుందా రాదా అన్నది కూడా ఆలోచించకుండా, వస్తే వచ్చింది పోతే పోయింది, మన సినిమా మంచి సినిమా తీయాలి అనుకుంటున్నాం తీస్తున్నాం, ప్రజలకు చూపించాలనుకుంటున్నాం చూపిస్తున్నాం, ఆ క్యారెక్టర్ నేను చేయాలనుకుంటున్నాను చేస్తున్నాను అనే ఒక ధైర్యంతో ఇంత చక్కటి సినిమా ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. చాలా బాగా వచ్చింది సినిమా, నేను సినిమా చూశాను, చాలా బాగా తీశారు ఆయన. ఆయన డైరెక్టర్గా ఫస్ట్ టైం సార్ ఆయన ఈ సినిమాతో డైరెక్టర్గా 14 క్యారెక్టర్స్ ఇవ్వడం మాటలు కాదు, 14 క్యారెక్టర్లు ఈ సినిమా చేస్తూ ఎంతో కష్టపడి ఒక ప్యాషన్తో ఒక మంచి సినిమా ఇవ్వాలి అనే ఉద్దేశంతో సినిమా తీయడం జరిగింది. సినిమా బాగా వచ్చింది, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, తప్పకుండా థియేటర్స్కి రండి, సినిమా చూడండి. ఎందుకంటే మంచి సినిమాలు తీయాలి అనే ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఒక్క సినిమా బాగా ఆడితే ఇలాంటి 10 సినిమాలు వస్తాయి. అలా ఆయనకు ముందు ముందు మంచి మంచి సినిమాలు తీసే అవకాశం మీరే ఇవ్వాలి. త్వరలో సినిమా రిలీజ్ అవుతుంది 10వ తారీఖు, థియేటర్స్కి రండి, సినిమా చూడండి, ఆయన్ని ఆశీర్వదించండి, ఒక మంచి సినిమా రావడానికి చేయూతనివ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.